అట్లా ఇప్పటికే చాలా సోషల్ మీడియా ఏదైతే ప్రశ్నించే ఛానల్ ఉన్నాయో వాటి మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అసలు కేసులు తోనే సుప్రీం కోర్టు ఏమో కేసులు పెట్టాలి సోషల్ మీడియా అని చెప్తా ఉన్నది. ఒక అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ గా ఏం చెప్పదలుచుకున్నారు? అసలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అవినీతి పనుల మీద ప్రశ్నించే గొంతుక సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉంటుంది. వాళ్ళు అవినీతి అక్రమాలను వెలికి తీసేటువంటి సంస్థలు, సాధనాలు, వాటికి స్వేచ్ఛ ఉంటుంది. నిజాయితీగా ఎక్కడ ఎవరికి దొరకని సమాచారం వారు సేకరించి ప్రజల ముందు పెట్టి వారి అక్రమాలను బట్టబయలు చేయడమే సోషల్ మీడియా, ప్రసార సాధనాలు, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు. వీటిపైన ఎలాంటి నిషేధం ఉండకూడదని, వీళ్ళు ఎలాంటి వార్తలు రాసినా, అంటే ఎలాంటి అంటే అవినీతి అక్రమాలను వెలికి తీసే వార్తలు రాస్తే ఏమాత్రం కూడా కేసులు నమోదు చేయకూడదని 2000 సంవత్సరములో క్లియర్గా ఒక చట్టము కేంద్ర ప్రభుత్వం చేసింది. 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా 24/3/2015 ఇది సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ పరిస్థితుల్లోనూ ఈ ప్రసాద స్థానం మీద వాళ్ళకు రైట్స్ ఉంటే చేయాలని ఇస్తే దీన్ని చట్టం రూపంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుగుణంగా చట్టాన్ని 2000 సంవత్సరంలో చట్టం చేసింది. అంటే వాళ్ళ స్వేచ్ఛను కల్పిస్తూ ఆ చట్టాన్ని తుంగలో దొక్కుతూ ఈ ఆయా రాష్ట్రాల్లో ఎవరు అధికారులు ఉంటే వారు అవినీతి, దోపిడీ, మరి బ్లాకు దందాలు చేసేటువంటి వాళ్ళను పాలక వర్గాలు కానీ ఇతరులు కానీ ఏదైనా చేసినప్పుడు వాళ్ళను వెలికి తీసి సోషల్ మీడియాలో వార్త పెట్టడం, ప్రచారం చేయడం ద్వారా మాకు ముప్పు ఏర్పడింది, మాకు మమ్మల్ని పరువు తీసింది అనేటువంటి విధంగా వాళ్ళు కేసులు పెడితే పోలీస్ స్టేషన్లో IT Act 66A కింద కేసులు పెడుతున్నారు. అసలు కేసులు పెట్టకూడదని మరి సెంట్రల్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ, ఆల్ స్టేట్స్ చీఫ్ సెక్రటరీలకు, డీజీలకు, డీజీపీలకు లేఖ పంపింది. ఏమైనా 2015కు తర్వాత ఐటీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 66A కింద కేసులు నమోదు చేసినట్లయితే తక్షణమే ఉపస విత్డ్రా చేసుకోండి, ఇక ముందు అలాంటి కేసులు పెట్టకూడదని క్లియర్ డైరెక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. వీటిని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటే ఇక్కడ ఉన్న పోలీసులతో మేము ఉన్నది ఉన్నట్టు చూపిస్తే వాళ్ళకు నష్టం జరిగిందట, వాళ్ళు ఏదో దోసుకున్నట్టు, అన్యాయాలు చేయనట్టు, అక్రమాలు చేయనట్టు మేము దాన్ని చూపిస్తే తప్పని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తా ఉన్నారు ఇదే పోలీసులతోనే. అయితే దురదృష్టం ఏంటంటే లంగన లంగ అంటే నన్ను లంగ అంటావా అని బజారుకి ఎక్కి కేసులు పెడతారు. అసలు ఇది విచారణ పూర్తి స్థాయిలో ఈ చట్టం ఉందే పోయి, ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీలు డీజీలకు ఆర్డర్ ఇచ్చిళ్ళు, ఈ ఆర్డర్ ను మనం కనుక అవాయిడ్ చేస్తే, దీన్ని మరి దీన్ని ధిక్కరిస్తే మన మీద కేసులు అవుతాయి, పరువు నష్టం అవుతుంది, మరి ఎదుటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే మా మీద పరువు నష్టం కింద కేసులు వేస్తారు అనేటువంటి జాస, జ్ఞానం, చైతన్యం ఈ పోలీస్ అధికారులకు నిష్పక్షపాతంగా విచారణ చేసే చైతన్యం వాళ్ళకు లేదు, అవగాహన లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అధికారులు ఉంటే మంత్రి చెప్పిండు, ఎమ్మెల్యే చెప్పిండు, కేసు పెట్టున్న పరువు పోయింది, మావుని మా పార్టీ నాయకుని పరువు పోయింది, వెంటనే కేసు పెట్టాలని వాడు కేసు పెట్టుదురు, రిమాండ్ చేస్తానని వాళ్ళు వేధించడం. వేధిస్తే ఈ సంఘాలు ఐక్యంగా ఉండి ఈ జీవోని తీసుకొని, సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకొని ఒక్క పోలీస్ డీజీపీని పార్టీ చేసి, స్టేట్ గవర్నమెంట్ పార్టీ చేసి, ఆ పోలీస్ అధికారుల మీద కేసు పెట్టిన వాళ్ళని కూడా పార్టీ చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తే వాళ్ళు చుక్కలు చూపెడతారు. అంటే చుక్కలు కనబడతాయి, నోటీసులు ఇవ్వకుండానే ఎత్తపోతున్నారు, ఎత్తకపోయి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ కావచ్చు, లాస్ట్ మానిటర్లు, రూటర్స్ కూడా ఎత్తకపోతున్నారు. అసలు వాళ్ళకి ఎవరు ఇచ్చారు అధికారం? ఇంట్లోకి ఎవరికి ఇచ్చారు? ఇంట్లోకి వచ్చి అసలు మానిటర్ గానీ కంప్యూటర్ సిస్టమ్ గానీ ఎత్తకపోయిందంటే వాళ్ళను వెంటనే తక్షణం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం కోసం ఇంటి మీద దాడి చేసి అసలు ఇంట్లోకి వచ్చి పట్టుకపోవాలంటే వాళ్ళకు వారెంట్ ఉండాలి. మేము పలానా వ్యక్తిని
ఫలానా ఛానల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేము చర్చ చేస్తాం, వాళ్ళకు సంబంధించిన అతన్ని అరెస్ట్ చేస్తామని ముందు కోర్టు ఆ పర్మిషన్ తీసుకోవాలి. ఎలాంటి పర్మిషన్ లేకుండా కోర్టు ఆర్డర్ తీసుకోకుండా ఇంట్లోకి వచ్చిందంటే వాళ్ళనే కేసులు పెట్టాలి. అధికారుల పైన కేసులు పెట్టి అవుట్రైట్ గా ఒక్కసారి తిప్పితే కేసులు పెట్టి చేస్తే ఇంకో అధికారం రాదు. ఏంటంటే మేము ఏం చేస్తే ఉన్నది, మమ్మల్ని ప్రభుత్వం కాపాడుతుంది, పలానా మంత్రి కాపాడతాడు, పలానా ఎమ్మెల్యే కాపాడతాడు, మాకు ఏమైతుంది అని చెప్పి భావనతో పోలీస్ అధికారులు కొంతమంది విర్రవీగుతున్నారు. విర్రవీగుతుంటే ప్రజల కోసం పనిచేసేటువంటి ఎలక్ట్రానిక్ మీడియా గతంలో పనిచేసేది అన్ని ఛానల్స్ను కేసీఆర్ బ్లాక్మెయిల్ చేసి కొనుగోలు చేసి ప్రజల పక్షాన ఉండలేని పరిస్థితి కొనసాగుతున్నది. ఈ ఛానల్స్ అన్నింటినీ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కొనుక్కున్నాడు. ఈరోజు మరి సోషల్ మీడియా పనిచేస్తున్నటువంటి పత్రికలు ప్రధానంగా ఈరోజు క్యూ న్యూస్ కానీ, తొలి వెలుగు కానీ, జిఎస్ఆర్ కానీ, కాలోజీ కానీ, వైఆర్ న్యూస్ కానీ, వాహిని సంబంధించింది కానీ, ఎక్స్రే కానీ, ఇవన్నీ ఈరోజు ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి చెప్పేటువంటి విధానం కొనసాగుతున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా అక్రమాలను వెలిగిస్తావా అనే పద్ధతుల్లో కేసులు పెట్టి అరాచిమెంట్ చేసి ఎప్పటికప్పుడు మరి కేసులు భయాభ్రాంతులకు గురి చేసి పోలీసు బలగాలతో రాత్రు రాత్రులు వచ్చి ఎత్తుకపోయి చిత్రహింసలు చేసి మరి అనేక వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ కంప్యూటర్లు ఎత్తుకపోయి చిత్రహింసలు పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ఏ పరిస్థితుల్లోనూ ఈ యొక్క సోషల్ మీడియా ఛానల్స్ను కనుక అరాస్మెంట్ చేసి వాళ్ళని ఎత్తుకపోయి మరి కేసులు పెడితే మేమున్నాం జాగ్రత్త, ప్రభుత్వ యంత్రాంగం అధికారులారా, పోలీసు యొక్క అధికారులారా, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, మీరు నిష్పక్షపాతంగా చట్ట పరిధిలో పనిచేయండి. సుప్రీంకోర్టు ఆర్డర్ను ధిక్కరించి సెంట్రల్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన అన్ని రాష్ట్రాల కార్యదర్శులకు డీజీపీలకు ఇచ్చిన లేఖలను తుంగలో దొక్కి వీళ్ళను గనక మరి ఏమాత్రం అరాచకం చేసి వాళ్ళను నిర్బంధానికి గురి చేస్తే సీనియర్ న్యాయవాదిగా అనేక ఈ జిల్లాలో అనేక మంది సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే మరి వెంకటస్వామి జిల్లా మరి అనేక ఈ అడ్వకేట్గా వాళ్ళ పైన కేసులు దాని మీద కూడా మేము పనిచేస్తున్నాం. మేము ఏమాత్రం కూడా వెనుకాడం. అనేక మంది అడ్వకేట్లు కూడా సోషల్ మీడియా పక్షాన పనిచేయడం అంటే నిజమైనటువంటి పేదలకు పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి పేదల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాన్ని ఎండగట్టేటువంటి మీడియా కాబట్టి వాళ్ళ పక్షాన అనేక మంది న్యాయవాదులు ఉన్నారు, ఈ పక్షాన ఉంటారు. తప్పనిసరిగా మీరు ధైర్యంగా మీ యొక్క మీరు ఏ పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు భయపడి మీరు లొంగకూడదని మీ పక్షాన మేము ఉన్నాం. ఎంతటి త్యాగాలకైనా ఈ యొక్క అవినీతి అక్రమం ఎదిరించడానికి మీరు ముందు వరుసలో ఉండాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.